రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈరోజు కూచిపూడిలో ఉన్నటువంటి రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయంలో నూతనంగా ధనవంతరి వార్డును ప్రారంభించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదకి వార్డును ప్రారంభించారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పామర్లు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్రాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీ ప్రాంతంలో ఇలాంటి హాస్పిటల్ కట్టడం, ఇప్పుడు కొత్తగా ఈ వార్డును కూడా ప్రారంభించారు, ఎట్లా? చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని నిరూపించారు రవిప్రకాష్ గారు. ప్రేయింగ్ లిప్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ పాయస్. ఇప్పుడు నేను ఒకటే మీకు తెలియజేశాను, ఈ రోజున ఈ సంజీవిని ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. 5 సంవత్సరాల గత పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పి ఇందాక దీనికి సంబంధించిన నిర్వాహకులు తెలియజేశారు. ఏదైతే డ్రైన్ విషయం కానీ, అదేవిధంగా ట్యాక్సీల విషయంలో కానీ అన్నీ కూడా ఇబ్బంది. వాటన్నింటినీ కూడా ఈరోజు ప్రజలు మార్పు కోరుకొని ఏదైతే నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఖచ్చితంగా అట్లాంటి ఇబ్బందులు ఏమి లేకుండా వీళ్ళకి చేయుతూనే ఇవ్వబోతున్నాం. గతంలో ఉన్న జీవో ప్రకారంగా కూడా మంత్రివర్యులు ఇందాక తెలియజేశారు. 10 లక్షల గ్రాంట్ ఏదైతే చంద్రబాబు గారు గతంలో మాటిచ్చున్నారు, ఈ దుర్మార్గ పాలకులు వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేశారు. ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తారని మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ధన్వంతరి వార్డు ఓపెన్ చేయడం చాలా సుపరిణామం. 250 పడకలు అందుబాటులో ఉండటం, 90 మంది సిబ్బంది, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ 16 మంది అందుబాటులో ఉండటం, ఇది ఒక రకంగా ఈ చుట్టుపక్కల ఈ ఈస్ట్ కృష్ణా జిల్లా మొత్తానికి కూడా ప్రజలందరికీ కూడా ఇది నిజమైన సంజీవిని. రవిప్రకాష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా కూచిపట్ల ఆనంద్ గారిని కూడా ప్రత్యేకంగా, ఈ నిర్వాహకులందరికీ కూడా, సిబ్బందులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా ఆనందకరమైన సంతోషమైన కార్యక్రమం ఇది. నియోజకవర్గ పరిధిలో ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు, మండలాల్లో ఉన్న అందరిని కూడా ఈ సంజీవిని హాస్పిటల్ని ఉపయోగించుకోవాల్సిందిగా, వీరి సేవలు ఉచిత సేవల్ని అందిపుచ్చుకునే విధంగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి ఆసుపత్రి మీ ప్రాంతంలో ఉండడం, ఎందుకంటే దాదాపు 150 గ్రామాలు కూడా దీని మీద ఆధారపడి ఇక్కడ వైద్య సేవలు పొందుతున్న పరిస్థితి. కార్పొరేట్ ఆసుపత్రిలో బయట 100,000 రూపాయలు వెచ్చించినా సరే సరైన వైద్యం అందట్లేదు. ఇట్లాంటి ఆసుపత్రులు మీ ప్రాంతంలో ఉండటం ఏమనిపిస్తుంది? ఇందాక రవిప్రకాష్ గారు కూడా ఇదే విషయం తెలియజేశారు. ఈరోజు వైద్యం వ్యాపారం అయిపోయింది చాలా చోట్ల. ఒక పేషెంట్ వెళ్ళి సమస్య ఉందని వెళ్తే ముందు ఏదో ఒకటి అని చెప్పేసి ఒక ఠాగూర్ సినిమాలో చేసిన విధంగా ఉన్న పరిస్థితులు చాలా చోట్ల చూస్తున్న తరుణంలో అలాంటి అద్భుతమైన అంతర్జాతీయ వైద్యం పల్లెటూరుల్లో ఉండాలి అనే ఒక ఆకాంక్ష ఉందో చూసారా, ఒక దృఢమైన సంకల్పం ఉందో చూసారా, దానికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. పామర నియోజకవర్గ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరి తరఫున రవిప్రకాష్ గారికి, అదేవిధంగా కూచిపట్ల ఆనంద్ గారికి, ఈ సంబంధించిన నిర్వాహకులకి, ఎవరైతే దాతలు ముందుకొచ్చి కోట్లాది రూపాయలు ఈ ఆసుపత్రి ఈ రకంగా ఊపిరి పూసుకోవడానికి కారకులయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ మీ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు ప్రజలందరి తరఫున తెలియజేస్తున్న భగవంతుడు వారికి ఇంకా ఆయుష్నివ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఇంకా దాతలు ముందుకు రావాలి, ఈ సంజీవిని సజీవంగా ఉండాలి, చాలా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను. ఇది మతంగా పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజు చెప్తున్నారు. ఏదైతే రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవన పేరుతో ఇది ఏర్పాటు చేశారు ఈ ఆసుపత్రి, నిజంగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఒక సంజీవం లాంటిది. ఖచ్చితంగా దీని అభివృద్ధి కోసం కూడా ఎంతో తోడ్పాటును అందిస్తున్నటువంటి మంత్రి సత్యకుమార్ కూడా చెప్పారు. దీనికి సంబంధించిన 10 కోట్ల నిధులు రావాల్సింది, అవి కూడా ఇస్తామని చెప్పారు. ఇట్లాంటి ఆసుపత్రి ఈ ప్రాంతంలో ఉండడం కూడా తమందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో విజయ్తో మన ఆర్టీవీ కూచిపూడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.